నా జీవితం నా ఇష్టం ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ప్రకృతి సత్యాల గురించి చెప్పుకుందాం. బిడ్డ తల్లి గర్భంలో పెరుగుతున్నప్పటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ప్రసవ టైంలో తిరుగుతాడు బిడ్డ బయటికి రావడానికి వీలుగా. ఇది ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. అక్కడ మొదలైనటువంటి ఈ మనుషులు నియమాలను పాటిస్తూ ఉండటం అనేది చనిపోయే వరకు జరుగుతూనే ఉండేది. మనుషులకి ఈ ప్రకృతి నియమాలని లేదా ప్రకృతి సత్యాలను ఫాలో అవడం తప్పితే ఎలాంటి మార్గం లేదు. అలా కాకుండా ఎవరైతే ఎదురు తిరిగి ఈ ప్రకృతిని నాశనం చేయాలనుకుంటారో లేదా ఆ సత్యాలను వైలేట్ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళకి నష్టం తప్పితే జీవితంలో ఏమీ మిగలదని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ప్రకృతి సత్యాలని తెలుసుకుందాం. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, అందరికీ తెలిసిందే. పుట్టిన ప్రతి మనిషి శ్వాసిస్తాడు, లేకపోతే చనిపోతాడు. గుండె కోటం ఆగిపోయిందనుకోండి మరణిస్తాడు. అలానే ప్రకృతి నియమాల ప్రకారం దేహంలో నిరంతరం కూడా వ్యర్థాలు బయటికి వెళ్తూ ఉంటాయి. ఏమేంటి? చెమట, మూత్రం, మలం ఇలాంటి అవి. అలా వెళ్ళకపోతే ఎక్కువ కాలం బ్రతకలేడు. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంది, పాడైపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పాడైపోయింది. ఇలాంటివే ప్రకృతి సత్యాలు. ఇంకా మరికొన్ని చూద్దాం. ఇతరులకు మనం సహాయం చేసామనుకోండి మంచిగా చెప్పుకుంటారు, హాని చేస్తే దుర్మార్గుడు అని చెప్పి అంటారు. క్రమశిక్షణతో మనం వాహనాలు నడుపుకున్నాం అనుకోండి ప్రమాదాలు తగ్గుతాయి, అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చిన నడిపితే ప్రమాదాలు పెరుగుతాయి. పుట్టినటువంటి ఈ ప్రతి మనిషి కూడా భౌతికంగా తనతో పాటు ఏమీ తీసుకురాడు, ఏం పర్మిషన్ లేదు పుట్టేటప్పుడు. తల్లి గర్భంలో వచ్చి బయటకు వస్తాడు, సూట్ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి చేసుకొస్తాడు. అలానే పోయేటప్పుడు కూడా చచ్చిపోయిన తర్వాత ఇంకేం కదిలేదు లేదు కదా, అన్ని 100 కోట్లు ఉండవచ్చు లోపల బీరువాలలో, ఏమీ కూడా తీసుకెళ్ళటానికి లేదు. తాను చేసేటువంటి పనులను బట్టే ఫలితాలు ఉంటాయని, సమస్యలు అనేటువంటి తను చేసుకుంటున్నటువంటి అని, అలానే తనకు వచ్చే మంచి ఫలితాలు కూడా తాను చేసుకున్నయే అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతి నియమాల ప్రకారం కారణం లేకుండా ఏమీ జరగదు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనక ఒక కారణం ఉంటుంది, అది మనకు అర్థం కాకపోవచ్చు. అంత మాత్రం లేదు అని చెప్పి అనుకోకూడదు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇంకా సంతోషమే సగం బలం అన్నారు. ఏ మనిషి అయితే సంతోషంగా ఉంటాడో ఎప్పుడు ఉండగలుగుతాడు? మంచి పనులు చేస్తూ తాను మంచి లక్షణాలు కలిగి ఉంటే మనిషికి సంతోషం ఉంటుంది. అదే చెడ్డ పనులు చేయకుండా పనులు చేసుకుంటే సంతోషం ఎక్కడొచ్చింది? కాబట్టి సంతోషం సగం బలం అన్నారు. అలానే కోపం ఉందనుకోండి, కోపమే తన శత్రువు అన్నారు. అక్కడ కోపడే వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. వీటితో పాటుగా ఇతరులను గౌరవించామనుకోండి మనల్ని గౌరవిస్తారు, అవమానించామనుకోండి వాళ్ళు ఒకవేళ బలవంతులు కాకపోతే టెంపరీగా మనల్ని గౌరవించినట్టు కనపడవచ్చు, కానీ చాటుకు పోయి మాత్రం గ్యారంటీగా అవమానకరంగానే మాట్లాడతారు. మంచి ఆలోచనలు ఉంటే ప్రశాంతంగా ఉంటాము, చెడు ఆలోచన ఉన్నట్లయితే అశాంతిగా జీవిస్తాము. దొంగతనం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ అంటే అభద్రత, ఇన్సెక్యూరిటీ పొంచి ఉంటుంది. ఎప్పుడు జైలుకి వెళ్తారో, ఎప్పుడు తనులు తింటారో తెలియదు. ప్రకృతికి ఉన్నాడైనా లేనివాడైనా ఒకటే, గొప్పవాడైనా తక్కువవాడైనా ఒకటే, అదేవిధంగా ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే. కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి శిక్షలు అందరికి సమంగానే ఉంటాయి. ఒక పిఎం స్థాయిలో ఉన్నటువంటి ఇటు ఒక రకమైన శిక్షను, పేదవాడికి ఒక శిక్ష అనేటువంటిది అక్కడ ఉండదు. అక్కడున్న చట్టాలు న్యాయాలు మొత్తం కూడా సమంగా ఉంటాయి. మనం ఒప్పుకోంగని ప్రక్కన వాళ్ళ జీవితాలను చూసినట్లయితే, ఇప్పుడు దాకా శిక్షలు పడినటువంటి వాళ్ళని చూసినట్లయితే తప్పకుండా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఒప్పుకుంటారు కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవనేవి మనకు అందరికీ తెలిసిందే. కాలుష్యం పెరిగిందనుకోండి ఇప్పుడు ఎట్లా ఉండయి? ఈ తుఫాన్లు కానివ్వండి, కరువు కాటకాలు, వరదలు ఇవన్నీ కూడా. అంటే కాలుష్యం పెరిగిపోతే ఈ ప్రకృతి సమతూకం దెబ్బతిని మనకి ప్రకృతి విపత్తులు పెరిగిపోతాయి అన్నమాట. భూమి తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి, అదేవిధంగా రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనిషేం పెట్ల. ఎవరైతే ఈ ప్రకృతి సత్యాలను అర్థం చేసుకొని ఈ ప్రకృతి నియమాలకి లోబడి ప్రవర్తిస్తారో జీవిస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుంది, దానికి ధ్యానం అనేటువంటి చక్కగా తోడ్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.